పరిశుద్ధుడైన దేవుణ్ణి సేవిస్తున్న, పరిశుద్ధులుగా జీవించడానికి పిలువబడిన మీకు ప్రభువు పేరట షలోం. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఒక చక్కని వాక్యం, క్రీస్తుకు కలిగి ఉన్న ఈ మనస్సు మీరును కలిగి ఉండు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5. ఏమిటి క్రీస్తు కలిగి ఉన్న మనస్సు? ఆయన దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకొనక, ఆయన రాజులకు రాజు అయినప్పటికీ, ప్రభువులకు ప్రభు అయినప్పటికీ, తనను తాను తగ్గించుకొని నీ కొరకు నా కొరకు దాసుని స్వరూపమును ధరించాడు, రిక్తునిగా చేసుకున్నాడు, ఆయనకున్న సమస్తాన్ని పక్కన పెట్టి తగ్గింపు తత్వాన్ని ధరించాడు. ఈరోజు మీరు బాగా చదువుకున్నారా? మంచి ఉద్యోగం చేస్తున్నారా? మంచి వ్యాపారం చేస్తున్నారా? లాభాలు సాధిస్తున్నారా? పేరు, ప్రఖ్యాతులు, ధనఘనతలు మీకున్నాయా? వాటన్నిటిని బట్టి దయచేసి గర్వించకండి, వాటిని బట్టి అతిశయించకండి. యేసు అన్నీ కలిగి ఉన్నప్పటికీ వాటన్నిటిని పక్కన పెట్టి ఏ రీతిగా దాసుని స్వరూపం ధరించి తను తను తగ్గించుకున్నాడో, తగ్గింపు తత్వంతో తన ప్రేమను ప్రజలకు పంచిపెట్టాడో, అలాగే మనం సిరి సంపదలు కలిగి ఉన్నప్పటికీ, ఉన్నత అధికారంలో ఉన్నప్పటికీ క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించే జీవితం దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మనస్సును మనం ధరించాలి అని ఆశిస్తున్నాడు. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, క్రీస్తు కలిగి ఉన్న మనస్సు మీరును కలిగి ఉండు. ఒకరోజు ఒక అంగవైకల్యము కలిగిన వ్యక్తి రైల్వే ప్లాట్ఫామ్ మీద యాపిల్ పండ్లు అమ్ముకుంటున్నాడు. అలా అమ్ముకుంటున్న సమయంలో రైలు ఎక్కాలి, రైల్లో దిగాలని చెప్పి తాపత్రయపడుతున్న వారిలో కొందరు చూసుకోకుండా తాను ఆ పండ్ల బండిని వాళ్ళు ఢీకొట్టారు. ఆ పండ్ల బండిని వాళ్ళు తట్టడం వల్ల ఆ పండ్లన్నీ కింద పడిపోయినాయి. అతడు అంగవైకల్యం కలవాడు కాబట్టి ఆ పండ్లు దొర్లుకుంటూ రైల్వే ప్లాట్ఫామ్ నుంచి కింద పడిపోతున్నప్పుడు నిస్సహాయ స్థితిలో అతను ఉండిపోయాడు. అదంతా చూస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోకుండా వారి ప్రయాణంలో వారు ముందుకు సాగుతున్నారు. కానీ దూరం నుంచి ఒక యవనస్తుడు ఇది చూసి పరుగుపరున వచ్చాడు. గబగబా ఆ వెళ్ళిపోతున్న దొర్లిపోతున్న యాపిల్ పళ్ళన్నీ కూడా ఏరి తీసుకొచ్చి బండిలో పెడుతున్నాడు. అలా ఆ యాపిల్ పళ్ళు తీస్తున్నప్పుడు కొంతమంది తన చేతిని తొక్కేశారు. బాధపడుతున్నప్పటికీ కూడా ప్రయాసతో ఆ యాపిల్ పళ్ళన్నింటినీ తీసుకొచ్చి బండి మీద చక్కగా అమర్చి అతని భుజం తట్టి, బాబు కొంచెం జాగ్రత్తగా ఉండయా అని చెప్పి వెళ్ళిపోబోతున్నాడు. అలా వెళ్తున్నప్పుడు ఆ యాపిల్ పండు అమ్మేటటువంటి ఆ అంగవైకల్యుడు అతను చూసి, బాబు యేసుబాబు అంటే మీరేనా అని చెప్పి అన్నాడు. అదేంటయ్యా నన్ను పట్టుకుని యేసుబాబు అని చెప్పి అంటున్నావేమిటి అని అంటే, ఆ పేద అంగవైకల్యము కలిగినటువంటి యాపిల్ పండు అమ్మే వ్యక్తి అన్నమాట ఏంటి తెలుసా, ఎవరో చెప్పారయ్యా యేసుబాబు ప్రేమ గలవాడని, కనికరము గలవాడని, జాలి దయా గలవాడని. ఎవరు నన్ను పట్టించుకోకపోయినా, ఎంతమంది నన్ను పట్టించుకోకపోయినా, ఎక్కడి నుంచి వచ్చావు నాకు తెలియదు కానీ నా పట్ల జాలిపడ్డా, కనికరం చూపించావు, అంగవైకల్యం కలవాడినని చెప్పి దయను చూపించి ఆ యాపిల్ పండ్లన్నీ తీసి నా బండి పైన పెట్టావు. నిన్ను చూస్తే నాకు ఆ యేసుబాబే జ్ఞాపకం వచ్చాడు. అందుకే అంటున్నాను నువ్వు యేసుబాబు అని చెప్పి. ఎంత అద్భుతం! అప్పుడు ఆ కుర్రవాడు అంటున్నాడు, నేను యేసుబాబును కాను కానీ ఆ యేసైని నమ్ముకుంటున్నా, ఆ యేసైని విశ్వసిస్తున్నా ఒక క్రైస్తవుణ్ణి. క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు బైబుల్ సెలవిస్తుంది. ఈరోజు నీ అనుదిన జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు క్రీస్తు ప్రేమను చూపించగలిగిన ప్రతి చోట ఆ ప్రేమను చూపించు. ఆయన యొక్క దయను, జాలిని, కనికరమును క్రియల్లో చూపించు. నీలో క్రీస్తు అనేక మంది చూసే విధంగా జీవించు. అదే దేవుణ్ణి మహింపరుస్తుంది, దేవుణ్ణి ఘనపరుస్తుంది. క్రీస్తును క్రియల్లో చూపించు, ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించులాగున ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన తండ్రి, నీవు కలిగి ఉన్న మనసు మేము కలిగి ఉండాలి. నువ్వు మాలో ఉన్నావు కాబట్టి నిన్ను మేము క్రియల్లో చూపించగలగాలి. నీ ప్రేమను, నీ కనికరమును, నీ జాలిని, నీ దయను నాయన క్రియల్లో చూపించి నిన్ను ఘనపరిచే భాగ్యము ఈ దినమంతా, జీవితకాలమంతా అందరికీ అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. క్రీస్తుకు కలిగిన మనస్సు మనం కలిగి ఈ దినమంతా, జీవితకాలమంతా యేసును మహింపరుస్తూ జీవిద్దాటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. షలోం.